హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరి ఇంతకుముందు వీడియోలో కూడా మనము ఆవర్గీకృత దత్తాంశమునకు సగటును ఏ విధంగా కనుగొనడం జరిగిందో తెలుసుకుందా ఇప్పుడు ఆవర్గీకృత దత్తాంశమునకు పౌనపుణ్య విజన పట్టిక ఇచ్చినప్పుడు ఏ విధంగా సగటు తెలుసుకోవాలనో నేర్చుకుందామా మరి ముందుగా సగటు అంటే నేర్చు గుర్తు చేసుకుందాము దత్తాంశంలోని రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్య చే భాగించగా వచ్చే బాగఫలాన్ని వచ్చే బాగపలాని సగటు లేదా సరాసరి అంటాము బాగపలానే సగటు లేదా సరాసరి అంటాము ఇంగ్లీష్లో యావరేజ్ లేదా అర్థమేటిక్ మీన్ అని అంటాము దీన్ని ఎక్స్ బార్ చేత చూచిస్తాం ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై అని నేర్చుకున్నాం కదా ఇది మనకి సగటు మరి ఈ సగటును మనం ఒకసారి చూద్దాము ఒక క్వశ్చన్ను పది కంటే తక్కువైనటువంటి ప్రధాన సంఖ్యల సగటు కనుగొనుము మరి ఇక్కడ రాసులు ఇవ్వలేదు పది కంటే తక్కువ అయినటువంటి ప్రధాన సంఖ్యలు చెప్పండి ఏమేమి వస్తాయో చెప్పండి మీరు రెండు మూడు ఐదు నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి ఏడు వెరీ గుడ్ రెండు మూడు ఐదు ఏడు ఎన్ని ఉన్నాయి రాసులు నాలుగు రాసులు ఉన్నాయి సో సగటు ఎక్స్ బార్ ఈజ్ కోల్డ్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు ప్లస్ ఏడు బై నాలుగు సో యాడ్ చేయండి ఇప్పుడు రెండు ప్లస్ మూడు ఎంత ఐదు ఐదు ప్లస్ ఐదు పది పది ప్లస్ ఏడు పదిహేడు పదిహేడు బై నాలుగు సో నాలుగు నాలుగుల పదహారు పాయింట్ సో టూ ఫైవ్ వచ్చేస్తుంది ఓకేనా సో నాలుగు పాయింట్ రెండు ఐదు ఆన్సర్ అవుతుంది ఇది పది కంటే తక్కువైనటువంటి ప్రధాన సంఖ్యల యొక్క సగటు ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక తరగతిలోని నలభై మంది విద్యార్థుల బరువులు ఈ కింది పట్టికలో ఇవ్వన్నాయి సగటును కనుగొనము మరి ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి దీని అర్థమేంది ముప్పై మంది విద్యార్థి ము బరువు ముప్పై కేజీలు ఉన్నటువంటి విద్యార్థులు ఇది కేజీస్ సో ముప్పై కేజీలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఐదు మంది ఉన్నారు ముప్పై రెండు మంది తొమ్మిది మంది ఉన్నారు ముప్పై మూడు పదిహేను ముప్పై ఐదు కేజీలు ఆరు మంది ముప్పై ఏడు కేజీలు ముగ్గురు నలభై ఒక్క కేజీలు ఇద్దరు అంటే దీని అర్థం చూడండి ఇలా ఉండాలి ముప్పై 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 ఇట్లా ఐదు మందిది అలా ముప్పై రెండు తొమ్మిది మందిది ముప్పై మూడు పదిహేను మంది ఇలా ఉన్నప్పుడు మొత్తం యాడ్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది అలా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక పౌనపుణ్య విభజన పట్టిక తయారు చేసుకోవచ్చు అయితే ఇది కూడా అవరికీకృత దత్తాంశమే వర్గీకృత దత్తాంశం గురించి మనం పదతత్తులు నేర్చుకుంటాం అవరికీకృత దత్తాంశమే కానీ పట్టిక రూపంలో ఉంది సో ఇలా ఉన్నప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఎక్స్ బార్ ఈజ్ కోల్డ్ ఎలా చేయొచ్చు ముప్పై మంది ఎంతమంది ఉన్నారు ఐదు మంది ఉన్నారు కాబట్టి ముప్పై ఐదులో నూట యాభై ముప్పై రెండు కేజీలు ఎంతమంది ఉన్నారు తొమ్మిది కాబట్టి వాళ్ళ మొత్తం ఎంత అవుతుంది రెండు వందల ఎనభై ఎనిమిది ముప్పై మూడు కేజీలు ఎంతమంది ఉన్నారు పదిహేను మంది ఉన్నారు సో నాలుగు వందల తొంభై ఐదు కేజీలు అవుతుంది పదిహేను మూడు నలభై ఐదు పదిహేను మూడు నలభై ఐదు ప్లస్ నాలుగు నెక్స్ట్ ముప్పై ఐదు ఇంటూ ఆరు రెండు వందల పది నెక్స్ట్ ముప్పై ఏడు ఇంటూ మూడు నూట పదకొండు నలభై ఒకటి ఇంటు రెండు ఎనభై రెండు కేజీలు అవుతుంది ఓకేనా కింద నలభై మంది కాబట్టి నలభై రాసుకుంటాం మరి ఇప్పుడు కూడండి ఒక్కసారి నూట యాభై ప్లస్ రెండు వందల ఎనభై ఎనిమిది మరి కూడడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ దాని కొరకు మనం ఏం చేద్దాము ఇక్కడ సైడ్కి రాసుకుందాం చూడండి నూట యాభై నెక్స్ట్ టూ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ది ఫోర్ నైంటీ ఫైవ్ నెక్స్ట్ది టూ టెన్ నెక్స్ట్ది వన్ 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 ఎయిట్ టూ సో కూడితే వస్తుంది త్రీ ఎయిట్ సిక్స్టీన్ నైన్ టెన్ లెవెన్ ట్వంటీ థర్టీ త్రీ ఫోర్ సిక్స్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ బై ఫార్టీ సో ఈ విధంగా ఆవరికి దత్తాంశాన్ని పట్టిక రూపంలో వచ్చినప్పుడు ఈ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మరి దీన్ని డివైడ్ చేసి వస్తుంది థర్టీన్ వన్ హండ్రెడ్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ బై ఫోర్ వస్తుంది దశాంశంలో ఆహారంలో సున్నా ఉంది కాబట్టి నలభై ఉంది కాబట్టి పది చేత భాగించినాం నెక్స్ట్ నాలుగు మూడుల పన్నెండు నాలుగు మూడుల పన్నెండు ఒకటి మిగిలింది నాలుగు నెలల పదహారు థర్టీ త్రీ పాయింట్ ఫోర్ కేజీస్ వచ్చింది యావరేజ్గా విద్యార్థి యొక్క బరువు ఇది ఒక పద్ధతి మరి ఈ పద్ధతిని గమనించినట్టయితే విద్యార్థుల బరువు అనేది ఎక్స్ అనుకుందాం విద్యార్థుల సంఖ్య అనేది పౌన పుణ్యం అనుకున్నట్టయితే ఇప్పుడు ఎలా చేసినాం చెప్పండి ఫస్ట్ రెండు ఇంటి చేసినాం అంటే ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ వన్ రెండోది ఇంటి చేసినాం ఎక్స్ టూ ఇంటూ ఎఫ్ టూ ఇంటి చేసినాం ఎక్స్ త్రీ ఇంటూ ఎఫ్ త్రీ చేసామా సో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేసినాం అడిషన్ చేసినాం అడిషన్ చేసినాం కింద ఏం చేసినాం ఎఫ్ వన్ సిగ్మా పౌన పౌనపుణ్యంలో మొత్తం రాసినాం కదా సో ఈ విధంగా చేసినాం దీన్నే కొద్దిగా మనం ఏం చేయొచ్చంటే ఇలా రాసుకుందాం తరగతి యొక్క పౌనపుణ్యం అనేది తరగతి యొక్క మధ్య విలువల వద్ద కేంద్రీకరించబడి ఉంటుంది ఏదైనా ఒక తరగతి యొక్క పౌనపుణ్యం ఏమంటున్నాడు తరగతి యొక్క మధ్య విలువ వద్ద కేంద్రీకరించబడి ఉంటుంది మరి మధ్య విలువలను మనం ఏమనుకుందాం ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ అనుకుందాం వాటి అనురూప పౌనపుణ్యాలు ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఫోర్ అనుకున్నట్టయితే సగటుకు మనం ఇంతకుముందు చేసినాం కదా ఎక్స్ ఎక్స్ వన్ ఇంటూ ఎఫ్ వన్ అని దానే ఇలా రాసుకుంటాం ఇప్పుడు ఫార్ముల ఏమవుతుంది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అని రాస్తాం ఇక్కడ ఎఫ్ఐ సందర్భంలో కూడా స్మాల్ ఎన్ అని కూడా రాస్తాం ఓకే పౌన పుణ్యముల మొత్తము ఓకేనా స్టూడెంట్స్ ఇది ఫార్ములా ఎప్పుడు అవర్గురుత దత్తాంశము పట్టిక రూపంలో ఇచ్చినప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ మరి పట్టిక రూపంలో ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఒక్కసారి ఇలా రాసుకోవాలి అంటే హార్ జంటల్గా ఇచ్చిన దాన్ని ఏం చేయాలి వర్టికల్గా రాసుకోవాలి థర్డ్ కాలం ఏం చేయాలి ఎఫ్ఐ ఎక్స్ఐ ఇక్కడ విద్యార్థి బరువు అనేది ఎక్స్ఐ అవుతుంది విద్యార్థుల సంఖ్య అనేది పౌనపుణ్యం అవుతుంది ఓకేనా ఇప్పుడు ముప్పై ఇంటూ ఐదు నూట యాభై అక్కడ ఎలా చేసినాము ఇక్కడ కూడా అలా చేస్తాం అక్కడేమో హార్ జంటల్గా చేసినాము ఇక్కడేమో టేబుల్ ఫామ్లో చేస్తున్నాం ఇలా ఈజీ అవుతుంది మనకి నాలుగు వందల తొంభై ఐదు రెండు వందల పది నెక్స్ట్ ఇది నూట పదకొండు ఎనభై రెండు కింద ఏం చేయాలి ఇప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఇక్కడ రాసుకోవాలి ఇక్కడ ఏం రాసుకోవాలి పవన పుణ్యాల మొత్తం సిగ్మా ఎఫ్ఐ సో ఇది ఫార్టీ అవుతుంది ఇదేమవుతుంది చెప్పండి ఇంతకుముందు చేసినా కదా థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ అవుతుంది మనం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా రాసుకుందాం ఫార్ములా ఏముంది ఎక్స్ బార్జ్ గోల్డ్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంతకుముందు రాసుల మొత్తం రాసుల సంఖ్య ఉన్నప్పుడు ఏమో సిగ్మా ఎఫ్ఐ బై ఎక్ సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అని రాసుకున్నాం ఇక్కడేమో పౌనపుణ్యము తరగతి మధ్య విలువలతో కేంద్రీకరించబడినప్పుడు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ బై ఫార్టీ సో థర్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ బై ఫార్టీ ఏమవుతుంది నాలుగు మూడుల పన్నెండు నాలుగు మూడులో పన్నెండు పాయింట్ ఫోర్ ఓకేనా ముప్పై మూడు పాయింట్ నాలుగు అవుతుంది ఇది ఇచ్చినటువంటి దత్తాంశము పట్టిక రూపంలో ఇచ్చినప్పుడు తెలుసుకోవడం ఓకే ఇప్పుడు చూడండి ఒక్కసారి ఆన్సర్ని నీటిగా రాసుకోండి సో విద్యార్థి యొక్క సగటు బరువు ఎంత వచ్చింది ముప్పై మూడు కేజీల నాలుగు వందల గ్రాములు ఓకేనా స్టూడెంట్స్ సో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్వశ్చన్ ఇలాగే చేద్దాం మరి ఈ టెన్త్ క్లాస్లో కూడా మనకి ఉంటాయి కాబట్టి మంచిగా నేర్చుకుందాం చూడండి విద్యార్థి బరువు విద్యార్థుల సంఖ్య నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ థర్డ్ కాలంలో కూడా ఈ రెండింటి మల్టీప్లై చేసి ఇక్కడ రాయాలి సెకండ్ తరగతి మధ్య విలువ పౌనపుని మల్టిప్లై మల్టీప్లైస్ రాయాలి యాడ్ చేయాలి సబ్స్క్రూప్ చేసి సాల్వేషన్ చేయాలి ఓకే థ్యాంక్ యూ స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మరో క్వశ్చన్ నేర్చుకుందాం